ఉన్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఆయనకు సంగీభావం ప్రకటించి ఎంతో ఘనమైనటువంటి స్వాగతం వారికి ఇవ్వటం జరిగింది మనం అందరం కూడా దీంతో అసలు ఫస్ట్ మనకు అందరికీ కూడా తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది కార్యకర్తలు దిక్కులు చూస్తున్నారు నాయకులు వేరే పార్టీల పక్క చూస్తున్నారు అనేటటువంటి పత్రికల్లో వస్తున్న కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు ఎంత పొరపాటు అనేది మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం ఈ జిల్లాలోనే ఒక సంకేతం వచ్చింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేని ప్రజాబలం అదే విధంగా కార్యకర్తల నాయకుల బలం ఉందని ఒక సంకేతం ఈరోజు నిన్న మనం అక్కడ చూసాం కాబట్టి ఎంతో ఆనందంగా ఈరోజు అందరం కూడా ఇక్కడ సమీకృతమై ప్రభాకర్ అన్నకి తోడుగా మేమందరం కూడా ఉంటామని చెప్పి చెప్పడానికి సోదరులందరూ కూడా రావటం జరిగింది మరి ఈ సందర్భంలో మేము ఒక విషయం మనవి చేయాలి పార్టీ నిర్ణయాలు శ్రమ అన్ని ఖర్చు పెట్టి ఈ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన సందర్భంలోనే రూరల్ శాసనసభ్యుడు కూడా ఆనాడు ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది మరి గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఆయన విజయానికి కష్టం చేసి శ్రమ పడ్డారో ఒక్కొక్కరిగా వాళ్ళని దూరం పెడుతూ ఎవరెవరైతే ఇతర పార్టీలలో ఉండి ఆయన ఓటమికి కృషి చేశారో అటువంటి వారిని అందరినీ కూడా తన పక్కన పెట్టుకుంటూ అనేకమైనటువంటి అసాంఘిక మరి అనైతిక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు మొన్న వారే చెప్పారు నేనే తెలివి తక్కువని గాను నేను 12 సిమ్ములు వాడుతున్నానని చెప్తున్నాడు అయ్యా ఇక్కడ కోట్ల రూపాయల వ్యాపారం చేసి ఒక ఎంపీగా ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నాకు తెలిసి ఒక సిమ్మే ఏ రాజకీయ నాయకుడికైనా మామూలుగా సజావుగా సాంఘికంగా సామాజిక పరంగా వెళ్ళిపోయేటటువంటి సాధారణ రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఉండేది ఒకటో రెండోనైనా దీనికి 12 సిమ్ములు ఉన్నాయంట దేనికయ్యా ఎవరు వాడతారండి 12 సిమ్ములు వారు చెప్పిందే లిక్కర్ మాఫియానో గంజాయి మాఫియాలో లేకపోతే కబ్జాదారులో లేకపోతే ఇంకా ఏదైనా కాంట్రాక్ట్ హత్యలు చేసేవాళ్ళు ఇటువంటి అనైతిక చర్యలు పాల్పడే వాళ్ళకి అడుగడుక్కు ఒక సిమ్ కార్డు అవసరం అవుతుందండి మామూలు జనానికి అన్ని సిమ్ కార్డులు అవసరమల్ల మరి ఇదే చెప్తుంది ఎంత భయానకమైనటువంటి పరిపాలన సాగించాడు ఆయన ఈ 3 సంవత్సరాలు బహుశా ఆయన దగ్గర ఒక పనికి పోయినవాడు గాని లేదా అక్కడ కూర్చొని ఉన్నటువంటి వాడు గాని స్వతంత్రంగా నోరు విప్పి అతని మనసులోని మాటను కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగిన అన్నీ చూసిన తర్వాత ఈరోజు అధిష్టానం ఇక లాభం లేదు తప్పనిసరిగా మనం చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని పంపిస్తే ప్రతి ఒక్క అధికారి ప్రభుత్వ అధికారులు కానివ్వండి చర్చ జరుగుతూ ఉంది మామూలు సాధారణంగా టీ షాపుల దగ్గర టీ తాగుతా మాట్లాడుకునేటటువంటి సామాన్య ప్రజల వరకు మంచి నిర్ణయం తీసుకున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇటువంటి దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన ఈ నెల్లూరు టౌన్ లో అవసరం లేదనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ సాధారణ పరిపాలన ఒక మంచి పరిపాలన ప్రజలతో సంబంధాలు ఉండి ప్రజాప్రతినిధుల అభిష్టాల మేరకు వాళ్ళ ఇష్టాయిష్టాలని కనుక్కొని మాట్లాడి వాళ్ళందరితో కూడా అభిప్రాయ సేకరణ చేసి సంఘటితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు
आयन की मन अंदर అండగా ఉందాం. మరి అదే విధంగా రూరల్ మండలంలో ఉన్నటువంటి సర్పంచులు గానివండి, ఎంపీపీ గారు, ఎంపీటీసీలు అందరూ కూడా ప్రభాకర్ రెడ్డి గారికి సంగీభావం ప్రకటించడానికి వాళ్ళందరూ కూడా సమాయత్తమై వస్తున్నారు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆరాకొర కార్పొరేటర్లు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళకి విషయాన్ని వివరించి पार्टी प्रत्येक पार्टी टिकट गेलू तपन पार्टी को मेरे को पार्टी नेता तो नड़वास अवसर उजी वालू अंदर प्रभाकर रेड्डी देरेट प्रयत्न चुनारे मनोजेस्त मेमंदर उजुंदर की इंकोक विषय चपाली नेलूर रूरल की इंचार्जी एवरोनने मीमांस बैलदेरी प्रभाकर रेड्डी गारु आनंद विजय कुमार रेड्डी बागुंटुंदी दीनिकनी ना कोसम चेप्पिनटुवंटि व्यक्ति प्रभाकर रेड्डी गारनि चेप्तुन्ना अधिष्ठान निर्णय प्रभाकर अन्न पेरु तीसुकुन्न तर्वात प्रभाकर अन्न नातो मात्लाडिते नेनु ओकटे चेप्पा ई रोजु मा प्रांतानिकि आयन प्रजा प्रतिनिधिगा अधिष्ठान तो निर्णय वा तमला आयन की नैन पानेजुरा मल्ल आय सकना पे आय विजया कृषि चस्ता अंदर कल मन एट परस्थित दौर्जन्यकमेंट संघटन का रउडील नेल जीताल की रउडी शीटर यानी अवसर लेनी सुपरपालन अंदर प्रभाकर रेड्डी गारी अंदर की मनोजेस्त आयन की अंदर संघीभाव प्रकट आय आशीर्वदा को सीना अंदर की नमस्कार इकड़क विचे कॉर्पोरेटर